వా, ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష, కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష. ఢిల్లీకి సీకట్లు పోయి బావబామార్తులు పోయి ఢిల్లీలో సీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపోళ్ళు అయినారు అధ్యక్ష. నేను వీళ్ళు ఎన్టీపీసీకి ఈడ ఎన్టీపీసీకి వీళ్ళు 4000 మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతిస్తే 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతించి 2400 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి 10 సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇవ్వలే. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద G2G ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి, మీకు భూమి కేటాయించడం, మీకు నీళ్లు కేటాయించడం, మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. వాళ్ళు కాదు, ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిపడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రికార్డులు ఉన్నాయి, మీ రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్షా.